ഹലോ, നമസ്കാരം. വെൽക്കം ബാക്ക് ടു ഓറഞ്ച് അവൻ. ഈ രോജ് മനം കേരള സ്റ്റൈൽ സാമ്പാർ ചെയ്യപ്പോതുന്നാമോ? కేరళ స్టైల్ సాంబార్లో వెజిటబుల్స్ ఎక్కువగా వేస్తారు, అంటే చాలా రకాలు. మరి ఎలా చేయాలో చూద్దాము. నేను కొన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టాను. ముందుగా మనం వెసలు తీసుకొని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకుంటున్నాను. ఇది పచ్చనగపప్పు, ఒక అరకప్పు పచ్చనగపప్పు నానబెట్టి పెట్టాను. అది మనం తీసి పెట్టిన వెసల్లోకి వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టిన వెజిటబుల్స్, అంటే కొన్ని దోసకాయ ముక్కలు, గుమ్మడికాయ కొంచెం, అలాగే కందగడ్డ ఉంది కదా అది కొంచెం, పొట్లకాయ, అరటికాయ, అవి అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటున్నాను. వంకాయి, మునక్కాయలు, బెండకాయలు, బెండకాయలు మాత్రం ఒక నాలుగై తీసుకున్నాను. టొమాటోలు, క్యారెట్, అలాగే దొండకాయలు. దీంట్లో ఏదైనా స్కిప్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇవి అన్నీ ఏంటంటే అన్నీ ఒకేసారి వేయట్లేదు. కొంచెం మనకి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకునే వస్తువులు మాత్రము మనం పప్పుతో ముందుగా పొయ్యి మీద పెట్టేద్దాము. బాగా వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా పప్పులోకి వేస్తున్నాను. పప్పు నానబెట్టింది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. మనం మిగిలేది కూడా కడిగి పక్కన పెడదాము. ఈ వాటర్లో వేసి బాగా కడిగి కట్ చేసి పక్కన పెట్టేస్తే మన మిగిలే వెజిటబుల్స్ ఉడిగేటప్పుడు ఇది కూడా వేయచ్చు. ఒకేసారి వేస్తే మన బెండకాయలు అలాగే మునక్కాయలు అన్నీ మెత్తగా అయిపోతుంది కదా, అప్పుడు బాగుండదు. ఇప్పుడు దీనికి ఉడగడానికి సరిపోయేటట్టు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు వేయండి. వెజిటబుల్స్కి సరిపోయేటట్టు ఉప్పు వేసేసుకుంటే సరిపోయింది. తర్వాత మనం కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసి దీన్ని ఉడగనివ్వాలి. ఒకేసారి మొత్తం వాటర్ వస్తే ఏమవుతుందంటే మళ్ళీ మన చింతపండు పులుసు అలా వేసేటప్పుడు మనకు ఓవర్గా వాటర్ అయిపోతుంది. కేరళ సాంబార్లో ఏంటంటే ఓవర్గా వాటర్ అవసరం లేదు, కొంచెం థిక్గానే ఉంటుంది. ఇది 10-12 నిమిషాలకి ఇది ఉడిగిపోయింది. అంటే మరీ మెత్తగా ఉడిగిపోకూడదు. పప్పు కూడా కొంచెం అలా కనిపిస్తూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మెత్తగా అవ్వాలి అని అనుకునే వాళ్ళు కుక్కర్లో వేసి ఒక 2 విసిల్స్ నాని చేస్తే సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మిగిలే వెజిటబుల్స్ కూడా వేస్తున్నాను. వాటర్ కొంచెం తక్కువ అయింది, అందుకని నేను ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసి ఇంకా ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మన మునక్కాయలు అవి అన్నీ ఉడిగిపోయింది. మునక్కాయలు అవి బాగా మెత్తగా ఉడిగిపోకూడదు. చూసారు కదా, అన్ని రెడీ అయిపోయింది. మునక్కాయలు కూడా ఉడిగింది. ఓవర్గా ఉడిగిపోకూడదని చెప్పాను కదా, ఇది కరెక్ట్గా అయింది. ఇప్పుడు మన చింతపండు పులుసు పోస్తాము. నేను 2 లెమన్ సైజ్ చింతపండు నానబెట్టాను, అంటే మీడియం సైజులో ఉండే. దాంట్లో నుంచి వచ్చిన చారు మాత్రం పోస్తున్నాను. అది కూడా మొత్తం పోయట్లేదు, ఎందుకంటే పులుపు ఎక్కువ అయినా కూడా బాగుండదు. మిగిలేది పక్కన పెడదాము. మనం తాళింపు అన్ని వేసిన తర్వాత సరిపోకపోతే ఇంకా కొంచెం పోసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు అన్నీ ఒకసారి చూసుకోవచ్చు. ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవాలి. నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. కలిపేసి పక్కన పెట్టి మనం తాళింపు రెడీ చేద్దాము. మనం సాంబార్ పౌడర్ కావాలంటే వాడుకోవచ్చు. ఈస్ట్ అంటే ఎలా సాంబార్ పౌడర్ కేరళ మోడల్లో ఉండేది దొరికిద్ది. నేను కొబ్బరి నూనె పోసాను. మీకు ఏ ఆయిల్ కావాలన్నా వేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టింది. ఒక 1/2 ఉల్లిపాయలు సరిపోయింది వేస్తున్నాను, అలాగే కరివేపాకు. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడు 1 టీ స్పూన్ చిల్లీ పౌడరు, 3 టీ స్పూన్ ధనియా పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి పచ్చివాసన అంతా పోయేదాకా మిక్స్ చేసేసుకోవాలి. దానిలోకి 1/2 టీ స్పూన్ మెంతులు పిండిను, 1/2 టీ స్పూన్ గువా కూడా వేసుకోవాలి. ఈ తాళింపులోనే వేస్తే మంచి వాసన వచ్చేసిద్ది. ఇదన్నీ బాగా మిక్స్ చేసి పచ్చివాసన అంతా పోయేదాకా బాగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. దీనిలో మనం పసుపు వేయలేదు, ముక్కలకి వేసాం కానీ కొంచెం ఒక పింజు ఉంటే బాగుండదు. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అని అనిపిస్తే నేను ఇంకా కొంచెం ఆయిల్ కూడా పోసాను. ఆయిల్ కొంచెం పైకి ఇలా తేలుతూ ఉంటే బాగుంటుంది కదా సాంబారు. ఇప్పుడు తాళింపు అంతా ఫ్రై అయిపోయింది, వాసన అంతా వచ్చేసింది, బాగా కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం బాగా కలుపుకోవచ్చు. దీనిలో కొంచెం వాటర్ పోసి కలుపుకొని, అంటే అప్పుడు కొంచెం వేడిగా అవుతుంది కదా వాటరు,
అది కూడా కల వేసుకోవచ్చు. పచ్చి నీళ్ళు పోయకుండా మనం ఇలా వేడి నీళ్ళు కానీ చింతపండు రసం కానీ పోస్తే సాంబార్కి టేస్ట్ తేడా ఏముండదు. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా అలా కొంచెం వాటర్ పోసి ఆ చింతపండుతో అలా కలిపి పోస్తున్నాను. ఎక్కువ పులి కూడా అవసరం లేదు, కొంచెం వాటర్ కోసం అని నేను యాడ్ చేశాను అలాగా. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మన కేరళ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. కొత్తిమీర కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మరి అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.